Thank you, Manju. Oh, wow. Thanks, Manju. Quite an intense and emotional night. First of all, my production house lo chala audio functions jarigani. This is the first pre-release event. And naku as an actor, as a producer, this is the first pre-release event. And it is a memorable night for me. Just, I hope it's just the beginning. First of many to come. Thanks to UV Media for this beautiful, memorable night. You've been an amazing event partner for us. And my PRO, Satish. Thank you, Satish. Chala short time lo chala jesav. And ippudu inka nenu project gurinchi maatladalante already chala interviews lo chala gurinchi maatladanu, ma director garu chala maatladaru. So ippudu daaka release aina promotional material lo ekkada kontha mandi question chestu unnaru, hero characterization ekku reveal avaledu, లేకపోతే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎక్కువ చెప్పలేదని. దట్ ఈస్ ఇంటెన్షనల్ అండి, కావాలనే మేము చెప్పలేదు. ఎందుకంటే దెర్ ఆర్ లాడ్ ఆఫ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఫర్ యూ గైస్ టు కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. సో అందుకని ఇంటెన్షనల్గా మేము హైడ్ చేసాం అయ్యి. అండ్ మేము ఇప్పుడు దాకా కట్ చేసిన టీజర్ కానీ ట్రైలర్ కానీ విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ చేసాం. అందుకనే అవి అంత యాక్షన్ ఫిల్మ్స్ లాగా ఇంటెన్స్ లాగా కనపడుతున్నాయి మీకు. బట్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లాడ్ ఆఫ్ కామెడీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ ఆఫ్ కోర్స్, అన్నీ ఈక్వల్గా ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ హ్యాపీగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి సాటిస్ఫైడ్గా చూడగలిగే సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద గెస్ట్స్ ఎవరైతే ఇప్పుడు దాకా మమ్మల్ని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారో, విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్ హూ కేమ్ హియర్ టుడే, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద మీ ఆడియన్స్, ఎవ్రీవన్ హూ ఎవర్ ఈస్ హియర్. యూ గైజ్ విల్ బి ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. అండ్ ఇప్పుడు మా టీమ్ గురించి నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందరి గురించి మాట్లాడాను. మా టెక్నీషియన్స్ వాళ్ళు లేకపోతే, మా మేనేజ్మెంట్ టీమ్ లేకపోతే నేను ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ మై మేనేజ్మెంట్ అండ్ టెక్నీషియన్స్ ఎవ్రీవన్. అండ్ చాలా ఇబ్బందులైనవి కోవిడ్ టైంలో, సినిమా ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయినాయి, అన్ని సినిమాలు ఆగినాయి, లాక్డౌన్లు వచ్చినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి, అన్ని సినిమాలు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఆర్టిస్టులకు కూడా వాళ్ళు డేట్లు ఇవ్వగలిగేది ఇట్స్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. అట్లాంటిది మా సినిమాలో చాలా ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. మాకు కోఆపరేట్ చేసి నా సినిమా అవ్వచ్చు, లైక్ నాకు, మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, నేను హీరోగా చేస్తున్నాను కాబట్టి నాకు ఇంపార్టెంట్ అవ్వచ్చు. బట్ వాళ్ళు కొన్ని వందల సినిమాలు చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళు ఈ సినిమాని మళ్ళీ వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఓన్ చేసుకొని ప్రతి మార్కెటింగ్ ఈవెంట్లో పిలిచి పిలవకముందే వాళ్ళే కాల్ చేసి వచ్చి ఇదంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ అలాట్ టు ఆల్ మై ఆర్టిస్ట్ అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్, వేదిక, అనన్య, లావణ్య, సత్య గారు, యు ఆర్ ఫర్ ఎవర్ బ్యూటిఫుల్. ఆల్రెడీ చెప్పేసాను. సో అందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు, చాలా మంచి రోల్స్ చేశారు. మా విలన్స్ కానీ, నీహార్ కానీ, చరణ్ కానీ, వాళ్ళ కెరియర్లో ఒక డిఫరెంట్ రోల్స్ ఇదివరకు చేసినట్టు కాదు. సో గ్యాంగ్స్టర్ గంగరాజులో అందరికీ మంచి స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైం మా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం లావణ్య, నువ్వు లాస్ట్ టైం ఏడవటమే కాదు, అందరిని ఏడిపించావు కూడా. సో యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ కానీ, కొరియోగ్రాఫర్స్ భాను అండ్ అనీష్ కానీ, ఎవ్రీవన్, అసలు మొత్తం ఒక టీమే ఒక ఫ్యామిలీ అయిపోయిందండి. అండ్ మా హీరోయిన్ గురించి చెప్పాలంటే, వేదిక, ఐ విల్ టాక్ టు యువర్ మామ్. మ్యామ్, యువర్ డాటర్ లవ్స్ అ ఫ్యామిలీ, షీ స్పోక్, ప్లీజ్ సిట్, ప్లీజ్ సిట్, ప్లీజ్ ప్లీజ్ సిట్, ప్లీజ్ సిట్. యువర్ డాటర్ లవ్స్ అ ఫ్యామిలీ, షీ స్పోక్ సో మచ్ అబౌట్ యూ, షీ ట్రీట్స్ యూ లైక్ హర్ బెస్ట్ ఫ్రెండ్, షీ స్పోక్ అబౌట్ హర్ బ్రదర్, ఫాదర్, ఎవ్రీవన్. అండ్ after this project in the future you are going to be the mother of one of the biggest actresses in India.
just because, I'm not telling just because she's my actress, I'm just telling because of her dedication levels, of her commitment for a project, her performance and looks, every way, she has scored full marks in this project. Okay, నేను సారీ ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు గివ్ దట్, సో ఒకవేళ నా సైడ్ ఏమన్నా తప్పు ఉంటే మన్నించండి, లేకపోతే ఇఫ్ దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్ ప్లీజ్ కన్సిడర్ ఇట్. దిస్ ఇస్ ఫర్ ఓటీటీస్ యాజ్ వెల్ యాజ్ థియేటర్స్ రెండు కలిసి కోఎగ్జిస్ట్ అవ్వాలనే ఒపీనియన్తో ఇస్తున్నాను. బికాస్ మనం ఇప్పుడు ఓటీటీల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఓటీటీస్ అనే యుఎస్లో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని డికేట్స్ బ్యాక్ వచ్చినాయి. స్టిల్ టుడే దెర్ ఆర్ థియేటర్స్ దేర్, సో వీ నీడ్ నాట్ వరీ మచ్. ఇట్స్ జస్ట్ ద సర్కిల్, ఇట్స్ జస్ట్ ద ఫేజ్ ఆఫ్ లైఫ్. ఆడియన్స్ విల్ కమ్ బ్యాక్ టు థియేటర్స్, దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ మనమందరం థియేటర్లో సినిమాలు చూసి పెరిగాం. కాకపోతే నేను ఓటీటీలకి చిన్న మెసేజ్ ఏంటంటే, ఒక వీకెండ్ థియేటర్కి ఎంత ఇంపార్టెంటో, కొత్త రిలీజ్ అయ్యే సినిమాలు థియేటర్కి ఎంత ఇంపార్టెంటో, మేబీ ఐ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్, ఒక ఓటీటీకి అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు. బట్ ఓటీటీస్లో కూడా కొత్త కంటెంట్ ఈస్ రిలీజింగ్ డ్యూరింగ్ ద వీకెండ్స్ ఓన్లీ. అది సో దట్ వుడ్ మేక్ ఆడియన్స్ మోర్ కంఫర్టబుల్ అండ్ సిట్ అట్ హోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్. లైక్ ఈ మధ్య చూశాను కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్కి వచ్చినా సరే, ఒక పెద్ద సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేసరికి ఒక ఫ్రైడే సాటర్డే జనాలు ఆ సినిమాల్ని థియేటర్ దాకా వెళ్ళి ఇగ్నోర్ చేసేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఓటీటీస్, మీరు మండే రిలీజ్ చేసినా, ట్యూస్డే రిలీజ్ చేసినా, మీ కంటెంట్ని ఎవరు ఆపలేరు. డెఫినెట్గా జనాలు స్మాల్ స్క్రీన్స్, మొబైల్స్, ఇట్స్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్, దే కెన్ వాచ్ ఇట్ ఆన్ ఎనీ డే. బట్ థియేటర్స్ అలా కాదండి, దే నీడ్ అన్ ఆడియన్స్ నీడ్ టు పుట్ అన్ ఎఫర్ట్ టు కమ్ టు థియేటర్, సో వీకెండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ఒకసారి కన్సిడర్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో హౌ ద లాజిస్టిక్స్ వర్క్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, గ్యాంగ్స్టర్ గంగరాజు రెండు తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఓజ్ థియేటర్కలీ, అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ నైజామ్ ఏషియన్ ఫిల్మ్స్ కానీ, ఆ తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, తమిళ్లో రిలీజ్ చేస్తున్న రెడ్ డ్రాగన్ కానీ. సో ఐ రియలీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ విల్ బీ అసోసియేట్ ఫర్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ టు కమ్. దిస్ ఇస్ ద బిగినింగ్. అండ్ నెక్స్ట్ మా సినిమాలతో పాటు 24th ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలకి అందరూ కష్టపడే ఉంటారు, అన్ని సినిమాలు ఆడాలి, జనాలకి రిసీవ్ అవ్వాలి, మంచి కంటెంట్ ఎప్పుడూ జనాలు రిసీవ్ చేసుకుంటారు. అట్లానే కిరణ్ సమ్మతం కానీ, లేకపోతే ఆకాష్ పూరీస్ చోర్ బజార్ కానీ, ఎంఎస్ రాజు గారు అశ్విన్ది 6 Days 7 Nights కానీ మా సినిమాతో పాటు 24th రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు కూడా మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకుంటున్నాను. అట్లానే ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది, చాలామందికి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలామంది టెక్నీషియన్స్కి లైఫ్ వస్తుంది. సో అన్ని సినిమాలు ఆడాలి, అందరూ కష్టపడే ఉంటారు, జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టే ఉంటారు. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ప్రాజెక్ట్స్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్. వండర్ఫుల్, సచ్ అ వెల్ పుట్ ఆనెస్ట్ స్పీచ్ దట్ వాజ్. ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్ గారు, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్